हेलो हाय वेलकम टू शाहिद वंडर्स शाहिद वंडर्स लो ई रोज मनम एम्मी एम्मी टेस्टी अयिना पूरी करी एला प्रिपेयर चेसुकोवालो चूद्दाम। ఈ పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందు మా ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మీ అందరి సపోర్ట్ మాకు చాలా అవసరమండి। దయచేసి ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ। ఎవరైనా సరే దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇక ఆలస్యం చేయకుండా ఈ పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందామా। स्टव मीदा ओक कड़ाई पेट्टुकोनी अंदुलो 4 टेबल स्पून आयल अलागे रेंडु पच्चिमिर्ची अलागे रेंडु एंडु मिर्पकायलनु चिन्न चिन्न पीसेस गा कट चेसी याड चेसुकोंडी। कोन्नि तालिंपु गिंजलु अलागे उल्लिपायलनु पोडुवुगा कट चेसी याड चेसुकोवाली। ई आनियन्स अन्नी कूडा मनकु कोद्दिगा फ्रई अय्ये वरकु फ्रई चेसुकोवाली। इंदुलो कोंचेम करिवेपाकु याड चेसुकोनी ओकसारी मिक्स चेसुकुंदाम। इंदुलो ओक केजी उल्लिपायलु अलागे क्यारेट नी चिन्न चिन्न मुक्कलुगा कट चेसी याड चेसुकोवाली। वीटन्नितिनी ओकसारी बागा मिक्स चेसुकुंदाम। अलागे इवन्नी मनकु मग्गे वरकु मूत पेट्टेसी ओक 5 निमिषालु मग्गिंचुकुंदाम। ई आनियन्स अन्नी मग्गिपोये वरकु ओक बौल लो शनगपिंडिनी 4 टेबल स्पून तीसुकोनी इंदुलो 1 ग्लास वाटर याड चेसुकुंदाम। उंडनु लेकुंडा पिंडि मोत्तं मनं साफ्ट गा कलुपुकोवाली। చూసారా ఈ పిండిలో మనకు ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి। ఒక 5 నిమిషస్ ఈ పిండిని ముందే కలిపి పెట్టుకోవాలి। కర్రీలో వేసేటప్పుడు టేస్ట్ మనకు బాగుంటుంది। ఈ చెనగ పిండి మనకు వాటర్ లో ఒక 5 నిమిషస్ ముందే నానితే టేస్ట్ బాగుంటుంది। అందువల్ల ఒక 5-10 నిమిషస్ ముందే దీన్ని నానబెట్టేసుకోండి। ఈ ఆనియన్స్ మనకు కొద్దిగా మగ్గిపోయాయి కదా। ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ salt 1/2 టీ స్పూన్ పసుపు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మరో 5 నిమిషాలు మగ్గించుకుందాం। ఈ ఆనియన్స్ అన్ని కూడా మనకు చక్కగా మగ్గిపోయాయి కదా। ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న శనగపిండిని యాడ్ చేసుకుందాం। ఈ శనగపిండిని యాడ్ చేసుకున్నాక ఇంకొక గ్లాస్ వాటర్ ని కూడా యాడ్ చేసుకోండి। ఒకసారి దీన్ని బాగా కలుపుకొని ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని 2 నిమిషస్ కుక్ చేసుకోవాలి। ఈ స్టేజ్ లోనే ఉప్పును ఒకసారి చెక్ చేసుకోండి। సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోండి। కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం। కర్రీ కన్సిస్టెన్సీని ఒకసారి చెక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి। నాకు ఇది పర్ఫెక్ట్ గా సరిపోతుంది। ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుందాం। చూసారు కదా చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఈ పూరీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో। డెఫినెట్ గా మీరందరూ కూడా మీ ఇంట్లో దీన్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి।